नमस्ते वेलकम टू लिजन टीवी प्रस्तुत मन बेगमपेट सेंट फ्रांसिस उमेन्स कॉलेज दुनम प्रस्तम चूड़ो अंत इक मोतम उद्रिक्त नेक विषय कनपड़ता और पक अं दसरा पंडक की संबंधी सेलवलिवाली गवर्नमेंट हालिडेस केटाइंचाली विद्यार्थुक इक एबीपी ప్రధానంగా బాలు గారు ఇక్కడ ధర్నాకి దేరడం జరిగింది సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు వీళ్ళేం డిమాండ్ చేస్తా ఉన్నారు మరి ఎందుకు అంటే వీళ్ళేమంటున్నారంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మాకు పర్మిషన్ ఉంది సో మేము మా నడుపుకుంటున్నామని కాలేజీ యాజమాన్యం చెప్తా ఉంది మరి దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పాలంటే ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు నమస్కారం అండి నా పేరు బాలు నేను ఏబీపీ సిగ్నవ జిల్లా కన్నర్ మనము సెంట్ ఫ్రాన్సిస్ కాలేజీల దగ్గర ఉన్నాం ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ హాలిడేస్ ఇచ్చినా సరే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఇక్కడ కాలేజ్ అనేది రన్ చేయడం జరుగుతుంది మేము ఇక్కడికి వచ్చి ఇళ్ళని టీచర్లను ఫ్యాకల్టీని ఒకటే అడిగినాం ప్రభుత్వానికి నిబంధనలకు వ్యతిరేకంగా మీరు కాలేజీని ఎందుకు రన్ చేస్తున్నారు ఎక్కడ ఏ యూనివర్సిటీలో ఏ క్యాంపస్లో కూడా కాలేజ్ రన్ చేయడం లేదు మీరు ఎందుకు రన్ చేస్తున్నారు అంటే మేము పేరెంట్స్ యొక్క పర్మిషన్ తీసుకున్నాం పేరెంట్స్ చెప్పారు మాకు కూడా ప్రత్యేకంగా నిబంధనలు ఉన్నాయి అంటే మీకు నిబంధనలు ఉంటాయి అటానమస్ కాలేజీ ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం ఓవరాల్గా హాలిడేస్ ఇచ్చినా కానీ అని వ్యతిరేకంగా మీరు ఉస్మాన్ యూనివర్సిటీకి వ్యతిరేకంగా మీరు ఇక్కడ కాలేజ్ రన్ చేయడం ఏంది సరే మీరు చెప్పినట్టు పేరెంట్స్ని పర్మిషన్ తీసుకున్నాను అంటున్నారు కదా మీకు కాలేజ్ ఇక్కడ రన్ చేసుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందా మీకు పేరెంట్స్ పర్మిషన్ ఇచ్చారు ఒకవేళ పేరెంట్స్ మీకు పర్మిషన్ ఇస్తే మీరు ఇంటికి వెళ్ళి మీరు క్లాసులు చెప్పుకోండి కానీ ఇక్కడ ప్రభుత్వానికి నిబంధనలకు వ్యతిరేకంగా మీరు కాలేజీని ఎందుకు రన్ చేస్తారు మేము ఏబీపీ ఒకటే చెప్తున్నాం మేము ఏ విద్యా సంస్థలకు వ్యతిరేకం కాదు ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా హాలిడేస్ ఇవ్వండి లేని ఎడల దీని సమస్యను ఉద్రిక్తం చేస్తామని ఇక్కడ మేము తెలియజేస్తున్నాము అంటే ఇప్పుడు యూనివర్సిటీ ఎట్లా పర్మిషన్ ఇస్తుంది ఇప్పుడు యూనివర్సిటీ అంటే ఇవి పబ్లిక్ హాలిడేస్ ఇవన్నీ కూడా దసరా అనేది పబ్లిక్ హాలిడేస్ మరి ఎట్లా పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ హాలిడేస్ అనేది అఫీషియల్గా వచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ కూడా హాలిడేస్ కన్ఫర్మ్ చేసింది అయినా కానీ ఉస్మానియా యూనివర్సిటీ హాలిడేస్ ఇచ్చింది అన్న పేరుతోటి నెపంతోటి ఇక్కడ కాలేజ్ ఏంటంటే రన్ చేయడం జరుగుతుంది మేము ఒకటే అన్నాం మేము చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ ఒకవేళ తప్పుడు ఉద్దేశంతో మీకు పర్మిషన్ కనుక ఇచ్చుంటే మాకు నోటీసుల రూపంలో చూపెట్టండి మేము ఇక్కడికి వెళ్ళిపోతాం ఎంతోమంది విద్యార్థులు వాళ్ళకు మొన్నటిదాకా గవర్నమెంట్ హాలిడేస్ ప్రభుత్వం గవర్నమెంట్ హాలిడేస్ శాంక్షన్ చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే టికెట్లు బుక్ చేసుకొని వాళ్ళ వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు నిజామాబాద్ కరీంనగర్ ఎక్కడికెక్కడికి వెళ్ళో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మీకు హాలిడేస్ లేవు అని మళ్ళీ చెప్పడంతో టికెట్లని క్యాన్సిల్ చేసుకోరు ఎందుకు మీరు ఇట్లా మీరు వాళ్ళకు విద్యార్థులకు ప్రభుత్వము హాలిడేస్ ఇచ్చినా కానీ మీరు దానికి వ్యతిరేకంగా మళ్ళీ క్లాసులు ఎందుకు పెడుతారు వాళ్ళు ఎంత సఫర్ అవుతారు అంటే వాళ్ళు కాల్ చేసి అన్న మాకు హాలిడేస్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ క్యాన్సిల్ చేశారు ఎందుకు అని అడిగితే మీకు హాలిడేస్ లేవు ఇప్పుడు ఏం హాలిడేస్ ఇవ్వనని చెప్తున్నారంట వాళ్ళు ఎంతో విద్యార్థులు ఎంతో సఫర్ అవుతున్నారు ఎందుకోసం యూనివర్సిటీ పర్మిషన్ ఇవ్వకుండా నడుపుతారు అంటే మీ సొంతంగా నడుపుతున్నారు ఏంటంటే మీ సొంతంగా అంటే గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా నడుపుతున్నారు ఎట్లా నడుపుతున్నారు ఎమ్మడే దీని మీద ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం ప్రాక్టికల్స్ ఉన్నాయి ప్రాక్టికల్స్ అన్ని క్లమ్జీ అయితే బోర్డుకి మేము ఆన్సర్ ఇవ్వాల్సింది కాబట్టి ఇప్పుడు మేము పెట్టుకున్నామని చెప్పి చెప్తున్నారు మరి దానికి ఏం చెప్తారు మీరు ఆన్సర్ ఉస్మానియా యూనివర్సిటీ జీవో ప్రకారంగా నిబంధనల ప్రకారంగా ఈ హాలిడేస్లో ఉన్నాయి హాలిడేస్ దసరా హాలిడేస్ బతుకమ్మ ఫెస్టివల్ హాలిడేస్ ఇచ్చారు ఈ హాలిడేస్లలో వీళ్ళు ఏ విధమైన ఎగ్జామ్స్ పెడుతున్నట్టు మాకు అర్థం కావడం లేదు వాళ్ళని అడిగితే ఇందాక ఫస్ట్ ఒక మేడం చెప్పింది మేము ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇక్కడ మీరు డిస్టర్బ్ చేయకండి వెళ్ళండి అంటే మేము డిస్టర్బ్ చేయడం లేదు మీకు ఎగ్జామ్స్ పెడుతున్నారుగా ఏ ఎగ్జామ్స్ పెడుతున్నారు ఎక్కడ ఏ యూనివర్సిటీలో లేని ఎగ్జామ్స్ ఇక్కడ ఏం జరుగుతున్నాయి మాకు చెప్పాలి అని అన్నాం మళ్ళీ మేడంగా ప్రిన్సిపాల్ గారు వచ్చారు మేము ఏమి ఎగ్జామ్స్ పెట్టడం లేదు క్లాసులు మాత్రమే జరుగుతున్నాయి అంటారు అంటే వీళ్ళకి ఒక క్లారిటీ అనేది లేదు క్లారిటీ లేకుండా ఎగ్జామ్స్లు అని పేరెంట్స్ పర్మిషన్ తీసుకున్నామని వివిధ రకాలుగా చెప్తున్నారు మేము చెప్పేది ఒకటే మాకు ఇదంతా కాదు మీరు యూనివర్సిటీ నుంచి పర్మిషన్ వచ్చింది అంటారు కదా యూనివర్సిటీ నుంచి పర్మిషన్ లెటర్ మాకు చూపెట్టండి మేము తక్షణమే ఇక్కడికి వెళ్ళిపోతాం సరే ప్రస్తుతానికంటే ఇప్పుడు మీకు ఏదైతే వీళ్ళ దగ్గర ఉన్న పర్మిషన్ లెటర్ మీకు చూపించాలా లేదు లేని పక్షాన్ని మేము ఒకటే మేము ఏ విద్యా సంస్థలకి ఏ యూనివర్సిటీకి దేనికి కూడా మేము వ్యతిరేకం కాదు మేము కాలేజ్ యాజమాన్యానికి విద్యార్థులకు మధ్యలో ఒక వారధిగా ఉంటాం విద్యార్థుల సమస్యలైనా సరే కాలేజీ యాజమాన్య సమస్యలైనా సరే ఏదైనా పరిష్కరించే దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ధర్నాలు రాస్తారు ఒకరు చేస్తాం అందులో భాగంగా ఇప్పుడు ఈ కాలేజీలో ఏంటంటే విద్యార్థులు ఎంతో సఫర్ అవుతారు అన్న మాకు హాలిడేస్ ఇవ్వడం లేదు అని చెప్పారు మేము ఏంటంటే ఇక్కడ తెలుసుకున్నాం యూనివర్సిటీ కూడా వెళ్ళినాం యూనివర్సిటీ ప్రకార నిబంధనల ప్రకారంగా కాలేజీలో పర్మిషన్ ఇచ్చారంటే పర్మిషన్ ఇవ్వలేదు ఇక్కడ చెప్పిన విధానం ఏంటంటే మేము యూనివర్సిటీ నిబంధనలు ఫాలో అవుతున్నాం అంటున్నాం మేము ఒకటే చెప్తున్నాం ఇక్కడ ఫ్యాకల్టీకి ప్రిన్సిపల్ గారికి ఒకటే ప్రశ్నిస్తున్నాం ఒకవేళ మీకు యూనివర్సిటీ పర్మిషన్ ఇస్తే మీరు లేటర్ రూపకంగా మాకు చూపెట్టండి తక్షణమే ఇక్కడికి వెళ్ళిపోతాం లేని ఎడల ఈ సమయం
్రదర్ మాట్లాడు ఒకసారి ఆంజ మాట్లాడు ఏం జరుగుతుంది లోపల లోపల ఏం జరుగుతుంది గురు మీడియా లోపల ఎందుకు పంపించట్లే బయటకు పంపించట్లేదు తాళాలేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారా మీరేంది ఏం జరుగుతుంది ఉమెన్స్ కాలేజీలో ఏం జరుగుతుంది ఈ రోజు దీని మీద టార్గెట్ చేద్దాము ఉమెన్స్ కాలేజీలో ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది చూద్దాంపా ఎవడు ఆపుతాడు మాట్లాడదాం పెట్టు మైక్ పెట్టు ఈయన ఎందుకు మాట్లాడట్లే మరి ఈ పెద్ద మనిషి ఎందుకు మాట్లాడట్లే సార్ మాట్లాడండి మరి మీరు మీరు వచ్చిరుగా బయటికి డోర్ తీసి ఏం జరుగుతుంది ఈయనేమో పెద్ద మనిషి తింటుండు ఇప్పుడు ఒకసారి ఈయన ఈయన కూడా టార్గెట్ చేద్దాం ఒకసారి మాట్లాడదాం ఏం సార్ అయితే ఎట్లా తాళాలు ఎందుకు వేసారు మీరు మీడియాకి తాళాలు ఎందుకు వేసారు ఏ మీకు తెలియపోవడం ఏంది మీరేం చెప్తారు ఇక్కడ సెక్యూరిటీ తాగొచ్చి ఉంటే చూపించి పాపం అమ్మాయిలు చూడండి ఎంతమంది పాపం వాళ్ళని బయటకు పంపించే పరిస్థితి కనపడతలేదు చూడండి మొత్తం పాపం వాళ్ళు వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తారు ఇల్లుకి వెళ్ళాల్సిన వాళ్ళు వాళ్ళందరూ వీళ్ళందరూ డైవర్ట్ చేసారు వాళ్ళని చూడొచ్చు అదిగా మూమూ అని లోపలికి పంపిస్తారు వాళ్ళందరినీ ఇప్పుడు పంపిస్తారు లోపలికి వాళ్ళందరినీ ఒక ఉమెన్స్ కాలేజీలో ఇంత ఘోరమా ఇంత ఘోరమైన పరిస్థితా ఇప్పుడు దాకా కెమెరా కూడా ఆన్ చేయలేదు నేను ఇప్పుడు దాకా ఒక పక్క పోలీసులు ఏమో తాళాలు తీయండింటే వాళ్ళు మాట్లాడట్లే ఏబీపీ వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు చేసుకుంటారు మీడియాను బయటకు పంపించే పరిస్థితి లేదు వీళ్ళకి ఇప్పుడు దాకా కెమెరా ఆన్ చేయకుండా సైలెంట్గా ఉంటే లోపల ఏం జరుగుతుంది అసలు ఒకసారి ఈ కాలేజ్ చూపి ఒకసారి కాలేజ్ చూపి ఇప్పుడు ప్రెస్ ఇప్పుడు మీడియా వాళ్ళు లోపలికి రావనివ్వట్లే ఓకే మరి బయటికి కూడా పంపించే పరిస్థితి కనపడతలే వాళ్ళు తాళాలు పగలు కొట్టుకోనని వాళ్ళ సమాధానం వాళ్ళు చెప్తా ఉన్నారు సార్లు మాట్లాడట్లేదు సార్లు మాట్లాడే పరిస్థితి లేదు మరి పోలీసులు ఉండగా మరి మీడియాని లోపలికి పంపించట్లేదు ఇంతమంది సెక్యూరిటీ ఉన్నారు మరి ఇక్కడ ఏం చేస్తారు వాళ్ళని ఏం సార్ ఇంతమంది సెక్యూరిటీ ఉన్నా కూడా సార్ ఇంతమంది సెక్యూరిటీ ఉన్నా కూడా లోపలికి ఎందుకు పంపించట్లేదు కొన్ని మమ్మల్ని బయటకు పంపించమంటే తాళాలు తీయట్లే ఎవరు వస్తారు సార్ ఎవరు వస్తారు ఇప్పుడు మేము ఆల్రెడీ అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఉన్నారు తాళాలు వేసినా అని అడిగితేనేమో వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు మరి మీరే సార్ ఇష్యూ చేసి నేను ఇందాక కూడా చెప్పినా మీకు సార్ తాళాలు తీస్తే ఈ లోపు మేము వెళ్ళిపోయే వాళ్ళం సార్ ఒక విషయం కీస్ తీస్తే మేము వెళ్ళిపోయిన వాళ్ళం చూడొచ్చు అక్కడ ఒకసారి జూమ్ చేయండి ఇటు జూమ్ చేయండి ఒకసారి ఇటు పెట్టే చెప్తున్నారు పేరెంట్స్ పర్మిషన్ ఇచ్చిందని చెప్తున్నారు కదా ఈ కాలేజీ పేరెంట్స్ చెప్తే నడుస్తున్నదా మీరు ప్రభుత్వ నిబంధనలతో నడుస్తున్నదా ప్రభుత్వం మీకు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ప్రభుత్వం ఏ రూల్స్ పెడితే దాన్ని పాటించాలి ఒకవేళ మీకు పేరెంట్సే పర్మిషన్ ఇస్తే మీరు ఇండ్లలో పోయి చెప్పుకోండి ప్రభుత్వం ఇచ్చిన రూల్స్ ప్రకారం ఇచ్చిన ఇక్కడ నడపడం కాదు మీకు పేరెంట్స్ పర్మిషన్ ఇస్తే పోలీసులు లోపల కూసబెట్టుకొని ఇది కాదు ఇట్లా అని సహకరించండి అంటే ఏం సహకరించాలి ప్రిన్సిపల్ ఏం మాట్లాడతారు ప్రిన్సిపల్ ఏం లేదు మాకు యూనివర్సిటీకి వెళ్ళి పర్మిషన్ ఉంది మాకు అఫీషియల్ గా మేము మా జీవో ప్రకారం మేము ఫాలో అవుతున్నాం అన్నారు జీవో ప్రకారంగా మీరు ఫాలో అవుతే మాకు జీవో చూపెట్టండి ఇక్కడికి వెళ్ళి వెళ్తాం
व्यतिरेक का विद्यार्थुक व्यतिरेक का एबीबी एपड़ना विद्यार्थुक पक्षा कॉलेज वेजमा पक्षा और वारधि उठदेसा वाले सहकारी एम सहकाले एपड़ना सर विद्यार्थुक आपद वस्टे एपड़ना एबीबी मुंटे इपड़ आलिए मंदन प्रयत्ना चुनाव मत का वाल लूसबेटी एदो चपड़ा प्रभुत्व निबंधन प्रकार इकड कॉलेज बंद लेकिन पर्मीशन आ पर्मीशन लेटर आना चूपे लेकिन दी उतमें इक चूस व्रेस गेटे बैठ उ अंत दीन बटी चूस्ते इक जरूरत पुलिस लपड़ा प्रेस बैठ मम्मी लपड़ी तस्क्रा सहकारी एम सहकारी रूल्स प्रकार बंद सहकारी मेमोटे तक कॉलेज बंद चेयकते समस्या उधृतमें गेट ये रकम कहीं इतम ताला लपलने प्ला सर इन चूड़ा इन मरी मरी पगल कटे पैस्थि స్టూడెంట్స్ నానేలో సర్ ఏం చేస్తారు సర్ ఏ మైక్ పట్టుకోవాలి ఇది పోలీసుల పని తీరు ఏమై చెప్పాలి చూడొచ్చు అంటే అది పరిస్థితి ఈ రోజు అంటే ఇప్పుడు ఇప్పుడు దాకా తాళం తీయడానికి కూడా వాళ్ళ నిరాకరించిన పరిస్థితి సో ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి చూద్దాం మరి అంటే మాటలు అయితే అయినాయి అంటారు మరి ప్రిన్సిపల్ కూడా సానుకూలంగా స్పందించినట్టుగా తెలియట్లేదు మాకు పర్మిషన్ ఉందంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు प्रयत्न चेस्ट चूद मर सर सर डोर से क्लोज मर चूद मर अंत कॉलेज याजमा पर्मीशन उपता पर्मीशन मैं नड़प्तना प्रॉपर का अंत एविडेंस चूप्चले वीलू चुनाव मैं दी संबंधी इप्दाका मीडिया बंधे पैस्थि कनपड़ता कवर चूड़